కీర్తన గ్రంథం నుండి 138వ కీర్తన చదువుకుందాం. దేవుని వాక్య భాగంలో నుండి కీర్తన గ్రంథం 138వ కీర్తన 8వ శ్లోకం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును. ఎలా కలిగింది అంటే, నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ పక్షంగా మేము నిలబడినట్టుగా నీ యొక్క వాక్కును ప్రత్యక్షత మాకు దయచేయండి. ఈ పునరుద్ధార దిన శక్తిని ఆత్మ జ్ఞానాన్ని మీకు పంపించి మీ ఆత్మ చేత శక్తి చేత మమ్మల్ని బలపరిచి మీ కార్యం చేత తృప్తిపరచమని బలమైన మీ ఆత్మ నడిపి పొందేయండి. ఏసునామ నేను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధార దినంలో దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని సహవాసాన్ని బట్టి నేను దేవుని ఎంతగా స్తుతిస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన దినంలో ప్రభు మనల్ని ప్రేమించి తన ఉన్నతమైన సంకల్పం ప్రకారం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని స్తుతించ బద్దులమైన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడనే నిరీక్షణతో కలిగినటువంటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 12:2 ఈ మాట జ్ఞాపకం చేస్తా అంటాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించాడని యేసు వైపు చూస్తూ మన పందె ప్రేమలో ఓపికతో పరిగెత్తమన్నాడు. ఇలాంటి శ్రమలు, ఆటంకాలు, అనారోగ్యాలు, క్రీస్తు ప్రభు యొక్క సహవాసాన్ని పొందలేని స్థితి, ఎన్నో పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుడు ముందుగానే మనల్ని ఎరుగున్నాడు కనుక అంటాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించాడైన యేసు వైపు చూచుచు. యేసు వైపు చూచినప్పుడే ఈ లోక శ్రమలు, ఈ లోకంలో వస్తున్నటువంటి వ్యాధి బాధలు ఏవి కూడా దేవుని యొక్క దృష్టిలో ఎన్నదగినవి కావు అనే సత్యాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసింది. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండగా, దేవుడే మన పక్షంగా ఉండి తన ఉన్నతమైన కార్యం చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి మనం చూడాల్సింది ఎవరిని అంటే, సిలువ వేయబడి తిరిగి లేచిన యేసుని చూసినట్లయితే మన విశ్వాసంలో వృద్ధి పొందగలుగుతాం, విశ్వాసంలో స్థిరపరచబడగలుగుతాం. విశ్వాసమునకు కర్త అంటే మన విశ్వాసానికి కర్త అయిన వాడు, ఆయనే మన విశ్వాసాన్ని కొనసాగింపు చేయగలిగిన దేవుడు, మన విశ్వాసంలో స్థిరపరచగలిగిన వాడు ఆయనే. కాబట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు పందెం రంగంలో ఓపికతో పరిగెత్తండి అన్నాడు. ఎందుకంటే దేవుడు మనకి విజయం ఇస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉంది కనుక దేవుని వాక్యానుసారంగా దేవుని సన్నిధానంలో మనం నిలిచి దేవుని వైపు చూడాలి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసింది ఏమనంటే, ఆల్ఫా ఒమేగా అన్న దేవుడు, దేవుడు ఆది అంతమై ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 1:8 జ్ఞాపకం చేస్తాడు, నేనే ఆల్ఫా ఒమేగా అన్నాడు. అంటే ఉన్నవాడు అనువాడు, మొదటివాడును నేనే, కడపటివాడును నేనే అన్నాడు. అంటే దేవుడు అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, ఎప్పుడు ఉన్నాడు. అంతే ఉన్నవాడు, ఉన్నతమైన దేవుడు, సజీవుడైన దేవుడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా దేవుని సన్నిధానంలో మనం నిలిచి దేవుని ఆరాధించాలి. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు అంటే దేవుని సన్నిధిలో యేసు వైపు చూడాలి. ఎందుకంటే ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు కూడా ఆయనే. ఆయన మృతుడయ్యాడు కానీ సజీవుడిగా తిరిగి లేచి నేనున్నట్టుగా సజీవుల లోకంలో నిన్ను నన్ను సజీవులుగా ఉంచే దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా యేసు వైపు చూస్తే, విశ్వాసంలో క్రీస్తు ప్రభు యొక్క సన్నిధి మనం పొందగలిగితే కనుక యేసయ్య మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు విడవడైనా. ఎందుకంటే యెహోవాయే మన పక్షంగా ఉండి మన కార్యమును సఫలం చేసేవాడు. దేవుడు మన పక్షంగా ఉండి తన కృప చేత తన పరలోకం ప్రత్యక్ష దయచేసేవాడు. కాబట్టి మనల్ని ప్రేమించిన దేవుడు మన పాప శాప మరణము విడిపించి ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిని దేవుడు అనుగ్రహించాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఒక మానవ స్వరూపంలో మనిషిగా మానవుల్లోనికి దిగి వచ్చాడు. మనిషి ఎలా జీవించాలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించి చూపించాడు. 30 సంవత్సరాలు ఆయన కుటుంబంలో తల్లిదండ్రులు విధేయత కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన మళ్ళా సిలువకి అప్పగించబడక ముందు 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య చేస్తూ
క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి దైవ సన్నిధి ఎలా పొందాలో మనకి నేర్పించి తాను పొందిన విధేయత ద్వారా తాను మనకు నేర్పించాడు విధేయులుగా జీవించడానికి. యేసయ్యను కూడా శిలువ కప్పగించక ముందు యేసు ప్రభుని ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో నడి రోడ్డు మీద ఆయన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆయన పొగిడేరు అందరూ మెస్సయ్య అన్నారు, రాజులకు రాజు అన్నారు, ప్రభువులకు ప్రభు అన్నారు అని పొగిడి నాయో ఆయన ఎక్కిన గాడిదకు గౌరవం ఇచ్చారు. ఆయన వెళ్ళిన స్థలమంతటి మీద కూడా బట్టలు పరిచారు. కానీ అదే యేసు ప్రభు మళ్ళా శిలువ మార్గం లేకపోతే చూస్తున్నారే కానీ ఆయన ఏ మాత్రం కూడా ఆయన వైపు చూడలేని స్థితి, ఆయనలో ఉన్న దైవత్వాన్ని గ్రహించలేని స్థితి, దేవుని యొక్క సన్నిధిని పొందలేని స్థితిలో ఉన్నారు. యేసుని వెంబడించే బిడ్డలంగా యేసు ప్రభు అంటే మన పాపముల కొరకు మరణంగా చేయబడి మరణమును ఓడించి తిరిగి లేచాడు. ఒక విలువలేని గాడిద యేసు ఎక్కితే విలువ వచ్చింది దానికి. ఎక్కడ అంటే గాడిద అనేటప్పటికీ చాలా నీచంగా చూసేవాడు, కానీ అదే గాడిదను ఆ యేసు ఎక్కినప్పుడే ఎంత విలువ వచ్చింది అనుకుంటున్నారు. యేసు ఆ గాడిద మీదకి ఎక్కితే గాడిద కాలు కూడా నేల మీద పోకుండా యేసుని పొగుడుతూ యేసయ్యని కొనియాడుతూ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మహిమ కలిగిన రాజు ఈయనే అన్నారు. అదే రోజు శిలువ మరణానికి అప్పగించబడుతుంటే ఆయన ఎవరో మేము ఎరగమన్నట్టుగా చూశాను. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసంలో వచ్చిన తర్వాత చూడాల్సింది విశ్వాసం కరెక్ట్ అయిన యేసు వైపు చూడాలి. ఆయనే మొదటివాడు కడపటివాడు, ఆయనే మృతుడయ్యాడు కానీ ఆయన మృత్యుడయ్యాడుగా తిరిగి లేచాడు. యేసునందు మన విశ్వాసం ఉంచినట్లయితే కనుక యేసయ్య తన రక్తం చేత మన ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేర్చేవాడు, పరిశుద్ధ సమూహంలోకి నడిపించేవాడు. ఈ లోకంలో వచ్చినటువంటి శ్రమలు ఇబ్బందులు వీటన్నింటిలో కూడా అద్భుతమైన విడుదలిచ్చి మనం నడవలసిన మార్గాన్ని నడిపించగలిగిన సర్వాధికారి అన్నాడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గొప్ప దేవుడు కనుక గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప దేవుని విశ్వాసించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని ఉంచిన నీవు దేవుని యొక్క విశ్వాసించగలుగుతున్నావా? విశ్వసించిన నీవు యేసు వైపు చూడగలుగుతున్నావా? నిజంగా యేసు వైపుకే చూస్తే యేసయ్య నీ క్షేమ దినాన్ని మరలా ఇస్తాడు. యేసయ్య నిన్ను క్షేమాభివృద్ధులకు నడిపిస్తాడు. నీ గృహంలో ఉన్నావేమో, లేకపోతే నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నా, నీ లోటు అనేది రాకుండా నిన్ను నడిపించ సామర్థ్యం కలిగిన దేవుడు అట్టి దేవుడు. నేను నిన్ను నన్ను ఎరిగిన దేవుడు. మన వెళుతున్న శ్రమలన్నింటిలో కూడా శ్రమలలో మనతో కూడా పాలివారైన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు ఈ రోజునే వాక్యాన్ని అందిస్తున్నాడు. వాక్యం అనగా దేవుడే, దేవుడై ఉన్న వాక్యం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తున్న దేవుడి వాక్యం. ఆ వాక్యాన్ని నమ్ముతున్నావా? నమ్మిన నీవు విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే కనుక, నిజంగా యేసునందు విశ్వాసం వచ్చినట్లయితే కనుక దేవుని బిడ్డగా అవుతావు, దేవుని సొత్తుగా అవుతావు, దేవుని ప్రజ అవుతావు. నువ్వు దేవుని బిడ్డగా దేవుని సొత్తుగా నువ్వు ఉన్నావంటే కనుక యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. తల్లి అయినా మరిచిన మరవచ్చునేమో కానీ నేను నిన్ను మరువను అని మరువను అని చెప్పిన దేవుడు ఆయన చేతిలో నుంచి చెప్పుకున్నాడు. ఈ యొక్క దినాన్ని నీతో మాట్లాడుతున్న దేవుడు నీ వాక్యం విశ్వసించగలిగినట్లు వాక్యం నిన్ను సజీవుడుగా సజీవురాలుగా చేస్తుంది. యేసునందు విశ్వాసం ఇచ్చిన నీవు యేసయ్యనే పాపిని నీ పరిశుద్ధుడి నీవు నాలో ఉంటే చాలయ్యా, నేను నీతో ఉండాలని ఆశిస్తున్నానని యేసు వైపు చూస్తూ యేసు కొరకు కనిపించి ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తే కనుక యేసయ్యని జీవితంలో నూతన దినాన్ని నీ యొక్క నూతనమైన జీవాన్ని నీలో ఉంచగలుగుతున్నాడు. శ్రమలో ఇబ్బందుల్లో కరువు కాటకాలలో రోగాలు అన్నింటిలో కూడా అద్భుతమైన కార్యాలు చేసి అద్భుతకరుడుగా నిన్ను ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. నీ ఉన్న స్థితిలోనే యేసయ్య దగ్గరికి వస్తావా? ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ దినం ఇదే. యేసు వైపు చూడు, చూడు. యేసయ్య నీ పాపం అంతటిని తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. మన పాపములను మనమే ఒప్పుకొని గల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతిని కూడా నిన్ను పవిత్రుడిగా చేస్తాడని వాగ్దానం చేస్తాడు. ఆయన కాచిన రక్తం నీ ప్రతి పాపం నుండి కూడా నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది. అలాంటి యేసుని నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించుకో. విరిగి నలిగిన హృదయంతో యేసు వైపు చూడు.
దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యాలు చెప్పి నీ నామాన్ని ఆయన నామాన్ని నీలో రుజువు చేసుకొని అనేకుల్లో నీకు సాక్షిగా నిలబడతాడని ఇదే దినం యేసు వైపు చూస్తే కనుక నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలుగుతాడు. కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి చిక్కు సమస్యలన్నింటిలో కూడా అద్భుతమైన విడుదల అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాగరుడును మహోన్నతమైన తండ్రి జీవాధిపతి, నీ నామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మా పక్షంగా ఉండి మమ్మల్ని ఆదరించి నడిపిస్తున్న దేవుడు అని, విశ్వాసము కర్త అయిన దేవుడు అని నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్రమలో ఇబ్బందుల్లో నైనా వేదనలో దుఃఖంలో కూడా సిలువ వేయబడి తిరిగించిన యేసు వైపు చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చాడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా మా ప్రియులు ఎంతో మంది ఆశతో నీ వైపు చూస్తుండగా నైనా వారి ఆశను నెరవేర్చండి. నైనా ఆశల ప్రాణాన్ని తృప్తిపరచడం వాగ్దానం చేసావు కదా. నీ మాట ప్రకారం నీ జీవం వారిలో ఉంచి నీ వారి జీవం నీలో దాచిపెట్టి నైనా క్షేమకరమైన నడిపించి ఆరోగ్యంలోనూ ఆత్మీయతలో కూడా క్షమాభివృద్ధులను నడిపించబడే భాగ్యాన్ని ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే నీ అందరి విశ్వాసం నుంచి నీ వైపు చూస్తున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి. ఆత్మ నేత్రాలతో చూడగలిగే వాక్యాన్ని దయచేయండి. అను దినము అను క్షణము నిత్యము నీ ప్రేమలో వర్ధిల్లే వాక్యాన్ని ఇచ్చి నీ నామాన్ని ఎంతవరకు అంగీకరించమని ఏసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.